Hi viewers, welcome to GNN Tech Updates. వినియోగదారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ రాక మరింత ఆలస్యం కానుంది. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్ ను వినాయక చవితిని పురస్కరించుకుని మార్కెట్ లోకి తీసుకొస్తామని గతంలో రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. దీపావళి పండుగ సీజన్ నాటికి ఫోన్ ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ గూగుల్ భాగస్వామ్యంతో అత్యంత చౌకైన జియో ఫోన్ నెక్స్ట్ ను అభివృద్ధి చేసినట్టు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ను సెప్టెంబర్ 10 విడుదల చేయనున్నట్లు అప్పట్లో ఆయన తెలిపారు. అయితే వినియోగదారుల మెప్పు పొందేలా ఈ ఫోన్ ను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు మరింత సమయం తీసుకుంటున్నట్లు తెలిసిందే. ఫోన్ లో మరికొన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు కొంతమంది పరిమిత యూజర్లతో జియో ఫోన్ నెక్స్ట్ టెస్టింగ్ ను రిలయన్స్ జియో గూగుల్ ప్రారంభించాయి. దీపావళి పండుగ సీజన్ నాటికి ఈ ఫోన్ ను మార్కెట్ లో విస్తృతంగా అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సెమీ కండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం అని రెండు కంపెనీలు నిన్న సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు పీటీఐ కథనం తెలిపింది. అందుబాటు ధరలో 4G కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారి కోసం జియో ఫోన్ నెక్స్ట్ ను రూపొందించినట్లు రిలయన్స్ జియో గతంలో వెల్లడించింది. జియో కోసం గూగుల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది పనిచేస్తుంది. ఇది పూర్తి స్థాయి స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లో వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్, అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, రియాలిటీ ఫిల్టర్స్తో స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్గా నిలుస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.